రాజశేఖర్ గారు విపరీతంగా బిజీ ఉన్న టైంలో కూడా ఈరోజు కూడా ఎలాంటి రూమరు మేము వినలేదు రాజశేఖర్ గారి మీద. బట్ ఈ మధ్య కాలంలో ఆయన ఏది మాట్లాడినా అఫ్కోర్స్ మొహమాట లేకుండా మాట్లాడతారు కాబట్టి దట్ కెన్ బి వన్ రీజన్. అండ్ అదర్ వన్, ఎందుకు ఈ కాంట్రవర్సీ వస్తుంది రాజశేఖర్ గారి విషయంలో అంటే ఎనీథింగ్ దట్ కుడ్ బి గరుడ వేగ ప్రొడ్యూసర్ విషయం అవ్వచ్చు లేదంటే ఫిలిం ఛాంబర్ అవ్వచ్చు వాట్ ఎవర్. అది అన్ని అబద్ధాలు సార్. జీవిత దాని గురించి మాట్లాడారు సార్ మీకు. సో ఆవిడే మాట్లాడతారు, ఆవిడే డీల్ చేశారు. నా గురించి అయినా మాట్లాడి ఉంటే నాకు తెలియని విషయాలని వాళ్ళు తెలిసినట్టు మాట్లాడి ఉంటారే కానీ నాకు తెలియదు చాలా విషయాలు సార్. అండ్ ఇదన్నీ ఒక అబద్ధాలు కాబట్టి ఇది వచ్చింది తప్ప వేరేం లేదు. అండ్ ఛాంబర్ విషయమా, ఛాంబర్ విషయం అది ఏం చేశానన్నది పబ్లిక్గా అందరి ముందే చేశాను. అదే చేస్తాను, మీరు వెనక ఏం మాట్లాడరు అదే ప్రాబ్లం. అందరి ముందే చేశాను. సో దీంట్లో ఏంటి, మన మంచిగా మాట్లాడితే అది మైనసా మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే సార్ రాజశేఖర్ గారు ముక్కు సూటిగా మాట్లాడతారని అందరూ. అవును, ముక్కు సూటిగా మాట్లాడితే ఇలా కాంట్రవర్సీ రాదా, వస్తుందా? దట్ ఎక్స్ప్లెయిన్ సార్. మీరు మాట్లాడతారు ముక్కు సూటిగా? ఖచ్చితంగా మాట్లాడితే తప్పకుండా వస్తుంది. అదే ఆన్సర్ అడిగాను సార్.